హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాషా థాట్స్. ప్రతిరోజు ఉదయం మనం మళ్ళీ పుడతాం. ఈరోజు మనం ఏం చేశామనేది ముఖ్యం. నువ్వు వేరొకరి జీవితంలో వెలుగు నింపితే నీ జీవితం ఇంకా చక్కగా ఉంటుంది. నువ్వు ఎంత మౌనంగా మారితే అంత ఎక్కువగా వినగలవు. నీకు ఉన్నదానికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండు. కొంతమంది దగ్గర అది కూడా ఉండదు. నవ్వు, అది నిన్ను ఇంకా మెరుగ్గా చేస్తుంది. దేవుడిని నమ్ము, అది నిన్ను శక్తివంతుడిని చేస్తుంది. ప్రేమ నిన్ను జీవితాన్ని ప్రేమించేలా చేస్తుంది. నిశ్శబ్దం మరియు నవ్వు, ఈ రెండు శక్తివంతమైన పనులు. నవ్వు అనేది చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది. నిశ్శబ్దం చాలా సమస్యలు రాకుండా చేస్తుంది. బుద్ధుడిని ఒకరు అడిగారు, ధ్యానం వల్ల నీకు ఏమి వచ్చింది అని. తాను చెప్పాడు, నాకు ఏమీ రాలేదు, కానీ ఒక విషయం చెప్తా విను, నేను ఏం పోగొట్టుకున్నాను? కోపం, ఆందోళన, ఒత్తిడి, అభద్రతాభావం, ముసలివాడిని అవుతానని భయం మరియు చావు. ఒక్క కొవ్వొత్తితో ఎన్నో కొవ్వొత్తుల్ని వెలిగించవచ్చు. అది ఏమి తరిగిపోదు. అలాగే సంతోషం కూడా తరిగిపోదు పంచుకుంటే. నీ శరీరం మరియు నీ మనస్సు రెండూ బాగుండాలి అంటే గతం గురించి ఆలోచించకుండా వర్తమానంలో సంతోషంగా ఉండాలి. నీ కోపం వల్ల నీకు శిక్ష పడదు. నీకు పడే శిక్షలన్నిటికీ మాత్రం నీ కోపమే కారణం. జీవితంలో ప్రశాంతత కావాలి అంటే ఒక్కోసారి నీ బంధాలు, నువ్వు నివసించే ప్రాంతం, నీ చుట్టూ ఉన్న లోకం తాలూకు శబ్దాలు అన్నీ విడిచి దూరం వెళ్ళాలి. ఎవరిని వారి గతం ఆధారంగా అంచనా వేయద్దు. మనుషులు నేర్చుకుంటారు, మనుషులు మారతారు. ఇనుమును ఎవరు ఏమీ చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని ఎవరు నాశనం చేయలేరు. అతడి చెడు ఆలోచనలే అతడి నాశనం చేస్తాయి. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువ తెలుసుకుంటావు. ఒక స్త్రీ తన బాధలను నీతో పంచుకుంటే దాని అర్థం ఆమె మిమ్మల్ని నమ్ముతుంది. ఆమెకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.